మార్కుల్లో మ్యాథ్స్ ఉంది కదా ఆ మ్యాథ్స్ ఏమన్నా మిమ్మల్ని ప్రభావితం చేస్తుందేమో అనుకున్నా ఎందుకంటే ఆ మ్యాథ్స్ పేపర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి మనకు ఎగ్జామ్ పెట్టడం అనేది అనుకున్నా కానీ ఏం జరిగింది అంటే అంచనాలకు తారుమారయ్యేటట్లుగా దీంట్లో కూడా ప్రాథమికంగా మనం గా చూస్తే అభ్యసనం అనేటువంటి టాపిక్ ని మనం అభ్యస సిద్ధాంతాలని మూడు రోజులు చెప్పుకున్నాం ఆ మూడు రోజులు చెప్పి నేనైతే ఏమనుకున్నాను అంటే ఇంత కష్టమైనటువంటి పేపర్ నేను ఇస్తున్నాను మామూలుగా మీకు నేను గ్రాండ్ టెస్ట్ పెట్టేటటువంటి బిట్లు కాదు అది రివిజన్ టెస్ట్ స్థాయిలో పెట్టేటటువంటి బిట్లని నేను మీకు ఇచ్చి అందుకే నేను నేను ఎక్కువ మంది డౌట్ అడిగితే కూడా మనం దాదాపుగా మనం టీ గురించి ఒక 20 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడుకున్నాం దాంట్లో నేను అనుకున్నా ఈసారి వీక్లీ గ్రాండ్ టెస్ట్ లో మార్కులు ఏమైనా తగ్గుతుందేమో అనుకున్నా కానీ అసలు దానికి ఏమాత్రం సంబంధం లేకుండా తలకిందులు అయ్యేటట్లుగా అద్భుతమైనటువంటి ప్రతిభ 140 మార్కులు తెచ్చుకున్నారు మా గ్రాండ్ టెస్ట్ లో ఒకసారి మీకు మీరే క్లాప్స్ కొట్టుకో 140 మార్కులు ఈ వారం గ్రాండ్ టెస్ట్ లో అంటే ఇప్పుడు మనం దాదాపుగా ఒక 14-15 డైరీ టెస్ట్ పూర్తి చేసుకుని రెండవ గ్రాండ్ టెస్ట్ లోకి రావడం జరిగింది ఈ రెండవ గ్రాండ్ టెస్ట్ లో మనకు 150 లో ఈ అభ్యసనానికి సంబంధించిన అంశాలు ఇస్తే దాంట్లో 104 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది ఇదే విధానాన్ని అనుసరించినప్పుడు మనం అద్భుతమైన విజయాన్ని సాధిస్తాం మరి మీతో మాట్లాడడానికి ఈ విషయం గురించి మాట్లాడడానికి ముందు ఒక చిన్న విషయం మీతో నేను డిస్కస్ చేయాలి ఎందుకంటే 150 మార్కులకు మనం పరీక్ష పెట్టినప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా మీరు నిన్న మాత్రమే గ్రాండ్ టెస్ట్ రాయాలి ఈ గ్రాండ్ టెస్ట్ రాయడానికి ముందు 6 డైలీ టెస్ట్ రాసింటారు 6 డైలీ టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ మనం గ్రాండ్ టెస్ట్ లోకి ఎంటర్ అయ్యాం మన డైలీ టెస్ట్ లో ఉండే బిట్ల కన్నా గ్రాండ్ టెస్ట్ బిట్లు కొంచెం కఠినంగా ఉంటాయి కాదని చెప్పను అయితే అయినా కూడా 150 మార్కులు పెట్టేటువంటి గ్రాండ్ టెస్ట్ లో 140 మార్కులు సాధించేటటువంటి వాళ్ళకి మొదటి ప్రైజ్ బహుమతిలో ఉంటే కొంతమందిని మనం చూస్తే కొంచెం బాధ అనిపిస్తా ఉంది ఏంటంటే మీరు గమనించండి 56 మార్కులు లాస్ట్ 57 మార్కులు 59 మార్కులు 62 మార్కులు 66 మార్కులు రావడం అనేటువంటిది నిజంగా ఒక రకంగా వాళ్ళు ఆలోచన చేసుకునే పరిస్థితి వస్తుంది మా మీ తల్లిదండ్రులు డబ్బులు మీకు ఇచ్చి పంపిస్తున్నారంటే అది మీపై నమ్మకం అది ప్రతి సంవత్సరం జీవితాంతం జరుగుతుందని మీరు ఎప్పుడు ఊహించుకోకూడదు పరిస్థితికి అనుకూలంగా మార్పులు చేర్పులు జరిగిపోతాయి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత 150 మార్కులు మనం పరీక్ష పెట్టినప్పుడు 140 చూడండి ఒకసారి 140 138 136 మార్కులు తెచ్చుకొని టాప్ ర్యాంక్ లో కొంతమంది ఉన్నట్లయితే మరి ఇదేంటిది 56 57 59 62 69 72 మార్కులు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీకు మీద ప్రశ్నించుకోవాలి ఈ రకమైన పరిస్థితి కనుక కొనసాగితే నిజంగా మీకు ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం ఉంటుందా క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఇదే కొనసాగితే మరి ఉద్యోగాలు రాకపోతే మరి ఇన్ని జిల్లాలు దాటుకొని మరి ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి రావడం మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అందుకే నేను చెప్తున్నా డైలీ టెస్ట్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో దానికి రెట్టింపు ప్రాధాన్యత వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది వీక్లీ గ్రాండ్ టెస్ట్ గా నువ్వు గానీ చదవకపోతే 75% నీలో ఉండే మెమరీ తగ్గిపోతుందని ఎంపీ క్లాస్ చెప్పడం మనకు తెలుసు ఈ వీక్లీ గ్రాండ్ టెస్ట్ కి అంత ప్రాధాన్యత నేను ఇస్తాను ఆ వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఇంకా మీరు రాయకపోతే ఇంకా మీకు అరిహర బ్రహ్మాది నుంచి మీ పక్కన కూర్చొని పాఠం చెప్పినా అది రికవరీ చేసుకోవాలి ఈ మార్పు రాకపోతే మాత్రం ప్రాబ్లం అనేది వస్తుంది మరి ఇంక రెండో విషయం మనం గారు గమనించినామంటే సంతోషకరమైన విషయం అంటే 100 మార్కుల కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు దీంట్లో పోటీలో ఉన్నట్లుగా మనం భావించుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆ సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీరు గమనించండి 42 మంది 100 మార్కుల కన్నా ఎక్కువ తెచ్చుకున్నారు వీళ్ళందరూ చదువుతున్నట్టు లెక్క బాగా గమనించండి ఎవరైతే 130 కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళు గట్టి పోటీ ఇస్తున్నారని అర్థం అమ్మా 130 కన్నా దాదాపుగా 6 మంది విద్యార్థులు తెచ్చుకున్నారు ఇది గట్టి పోటీ ఇస్తున్నట్టు లెక్క ఈ పోటీని అలాగే మీరు గారు కొనసాగించినట్లయితే మీకు ఉద్యోగాలు కాదు ర్యాంకులే వస్తాయి గుర్తించుకోండి లాస్ట్ వీక్ ఒక ముగ్గురు మాట్లాడారు ఇక్కడ మరి ఆ ముగ్గురులో కొంతమంది మాత్రం ఈ వీక్ రాగలుగుతున్నారు మిగతా వాళ్ళు రాలేకపోతున్నారు లాస్ట్ వీక్ ప్రైజ్ తీసుకుని ఈ వీక్ లో మీరు ఎందుకు స్టేజ్ ఎక్కలేకపోతున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి అంటే లాస్ట్ వీక్ మాత్రం మీరు బాగా చదివి ఈ వీక్ మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారంటే మీలో ఎక్కడో లోపం ఉంది ఆ లోపాన్ని ఇప్పుడే మనం సవరించుకోలేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి గుర్తించుకో ఈసారి డిఎస్సీ లో ఒక జాబ్ గా మిస్ అయితే మళ్ళీ భవిష్యత్తులో డిఎస్సీ గురించి మీరు ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా దాంట్లో ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లే మీరు ఇక్కడికి వచ్చినటువంటి గమ్యాన్ని లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించుకోకూడదు
ఈ మార్కులు తక్కువగా వచ్చినటువంటి మార్కులు చాలా బాధాకరంగా ఉంది. అయితే 140 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి వాళ్ళని ఒకసారి మనం గుర్తిద్దాం. సీఎన్ హారిక 140 ఫస్ట్ టైం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేయండి. ఈ అమ్మాయి లాస్ట్ వీక్ కూడా ప్రైజ్ తీసుకుంది అనుకుంటా, తీసుకున్నావు కదమ్మా? ఈ అమ్మాయి లాస్ట్ వీక్ కూడా ప్రైజ్ తీసుకుంది. చూడండి, లాస్ట్ ఇయర్ వీక్లీ గ్రాడ్యుయేషన్ లో ప్రైజ్ తీసుకున్న అమ్మాయి మళ్ళీ ఈసారి నిలబడిందిరా అంటే మరి మీరంతా ఏం చేస్తున్నారు? ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. ఆ అమ్మాయి రావాలని నేను కూడా ఆశిస్తున్నా, కానీ మీరు కూడా రావాలి కదా. ఇక్కడ పోటీ ఎలా ఉండాలి అంటే ఆ అమ్మాయి మాత్రమే కూర్చొని పాఠం వినలేదు కదా, మిగతా వాళ్ళందరికీ సమానమైన పాఠమే కదా చెప్పింది, సమానంగానే కదా మనం తీసుకెళ్తుంది. మీరు ఆ పోటీని కనీసం నిలబడుకునే స్థాయి కన్నా రాగలగాలి. ఆ ఒక్కటే గుర్తించుకోండి, చిన్న చిన్న విజయాలు నీలో గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక్కసారి నువ్వు స్టేజ్ పైకి వచ్చి ఒకసారి నువ్వు ప్రైజ్ తీసుకో, నెక్స్ట్ వీక్ నీకు నిద్ర రాదు. ఎందుకంటే ఆ ప్రైజ్ మళ్ళీ ఎక్కడ జారిపోతుంది అనేటటువంటి తపన నీలో ప్రారంభమవుతుంది. నేను చెప్పేది ఒకసారి ఆలోచన చేయండి. ఈ చిన్న టార్గెట్ మీరు ఉద్యోగం సాధించుకున్నట్లయితే మూడు తరాలు బాధపడిపోతాయి కదా. దాంట్లో ఒక వారం వచ్చి మనం ప్రైజ్ తీసుకోలేకపోతే అట్లా, ఒక వారం వచ్చి ప్రశాంతంగా మనం నిలబడుకొని ప్రైజ్ తీసుకుని ఈ రోజు ప్రైజ్ తీసుకున్న రెండు మాటలు మాట్లాడితే ఇంతమంది వింటారు కదా. మరి అవకాశం నీకు 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 అందరికీ ఉంది కదా, మరి మీరు ఎందుకు ఒకసారి రారో ఒకసారి నిర్ధారించండి. మరి రెండవ ప్రైజ్ సీఎం దివ్యశ్రీ 138. ఈ అమ్మాయి కూడా గట్టిగా క్లాప్ కొట్టే అభినందనలు తెలియజేయాలి. ఆ తర్వాత మూడు ఎస్కే సుహాన 136. ఈ అమ్మాయి కూడా గట్టిగా క్లాప్ కొట్టే అభినందనలు తెలియజేయాలి. ఆ తర్వాత మనం మనకు ఒక పద్ధతి ఉంది, ఒక అనువైత ఉంది. ఏంటంటే మొదటి మూడు బహుమతులకి మనం ఖచ్చితంగా ప్రైజ్ ఇస్తాం. ఆ తర్వాత వచ్చేటటువంటి మన అంటే వాళ్ళని ప్రేరేపించే విధంగా వాళ్ళని కూడా పిలిచి ఒక ప్రైజ్ చేయడం అనేది మనకు మొదటి నుంచి మనం పాటిస్తున్నాం. ఎందుకంటే మూడు ర్యాంకుల్లో వీళ్ళు ఉన్నారు, దాని కింద నువ్వు ఉన్నావు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇయర్కి నువ్వు ఆ ప్లేస్కి రావాలని వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి ఒక సంకేతం అది. దానికోసం ఆ కింద ఉండేటువంటి వాళ్ళు ఒకే మార్పు 131, 132 వచ్చింది. ఒకసారి వాళ్ళు కూడా మనం పిలుద్దాం. ఎస్ మురళీ మోహన్ 131 ఒకసారి గట్టిగా క్లాస్ చేయాలి. రెండోది పి దేవి 131. ఇక్కడంతా వచ్చి ఒక పక్కన పెడుకున్నాం, ఈ సైడ్ పెడుకోండి. ఇప్పుడు మీకు నేను మామూలుగా మీకు బహుమతులు ఇస్తుంటాను. మరి ఈ రోజు మనకు క్లాస్ స్టార్ట్ చేసుకోవడానికి మన రవి సార్ పిలిచాం కదా, రవి సార్ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టి ఈ ప్రైజ్ లో ఆయన దగ్గర ఇప్పించుకునేటువంటి ప్రయత్నం ఒకసారి మనం చేద్దాం. ఎందుకంటే మరి రవి సార్ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ రెండు రాష్ట్రాల్లో మరి కొన్ని లక్షల మందికి కోచింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి. దాదాపుగా నేను సార్ కలిసి మేము నేను అనుకుంటున్నా ఒక 200 బ్యాచ్ల కన్నా ఎక్కువ చెప్పుకుంటామేమో అనుకున్నా, ఇంకా ఎక్కువగానే చెప్పుకుంటాం. ఒక 200 బ్యాచ్ల కన్నా ఎక్కువగానే చెప్పుకుండడం అనేటువంటి జరుగుండొచ్చాము. మరి అంత అనుభవాన్ని తీసుకుని వచ్చి మీ దగ్గర ఇస్తున్నాం. ఆ అనుభవాన్ని మీరు ఎంత అద్భుతంగా మీరు ఉపయోగించుకుంటారు అనేది చాలా చాలా ముఖ్యంగా మీరు దాన్ని భావించుకోవాలి. ఇప్పుడు సిఎన్ హారిక ఈ అమ్మాయికి సార్ ద్వారా మనం మొదటి అనుమతి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి మనము
వస్తుంది థాంక్ యూ లాస్ట్ వీక్ అమ్మాయి ప్రైజ్ తీసుకుంది ఈ వీక్ కూడా అమ్మాయి ప్రైజ్ తీసుకుంది నేను మాట్లాడలేను సార్ అంటుంది ఏదో ఒకటి మాట్లాడాలమ్మా నీ ప్రైజ్ తీసుకున్న దానికి అందరికి నీ మాటలు ఉపయోగపడాలంటే చాలా గొప్పగా మాట్లాడింది ఇంత బాగా మాట్లాడుతుందని నేను కూడా అనుకోలేదు ఫ్రెండ్ సీఎం దివ్యశ్రీ ఈ అమ్మాయి కూడా మన గట్టి గారు క్లాప్స్ కొట్టి అభినందించాం जस्ट इपड़े डिसेंबर एग्जाम फिनिश एंत फिनी अना मैं एग्जाम अदा इंटरना निरंतर चलती चलते उपड़ी मन प्राक्टिस मेक्स ए मैन पर्फेक्टर कदा एपू प्रयत्ना चूंटे मैं मुझे वेलगल अलागे नैन श्रीपेट कोचिंग सेंटर इच्छुना अख चेरी अख फस्ट श्रीप्रज्ञा चेरी अब नीएडेरी तरह तुम बाग चद चूसी इंत बारा इकड़ा सैकालजी ये सबजेक्ट बार सैकालजी इंका मोटिवेटे अंकने तिरुपति श्रीप्रज्ञा ने स्टार्टिंग डेली टेस्ट स्टार्टिंग नावे डेली टेस्ट राशा स्टार्टिंग राकु बट चलव चलव द्वारा चाल मार्क्स वाई స్టార్టింగ్ డైలీ టెస్ట్ నుంచి నేను ఎందులో వెనకబడ్డాను అని తెలుసుకొని ఆ తర్వాత బాగా ప్రాక్టీస్ చేసానో మంత్లీ టెస్ట్ ఈ గ్రాండ్ టెస్ట్ బాగా రాసాను దాంతో నాకు మంచి మార్కులు వచ్చాయనుకుంటాను ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు వస్తుందని కాబట్టి అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ఏది కూడా మనకి రాకుండానే పోదు కాబట్టి ఫస్ట్ మనం అభ్యసిస్తాము అభ్యసించిన దాన్ని ఎప్పుడు కూడా అభ్యాసంలోనే పెట్టుకోవద్దు మన దాన్ని ఎలాగైనా నిష్పాదన చేయాలంటే దాన్ని పర్ఫార్మెన్స్ చేయాలా అంటే ఎగ్జామ్ రూపంలో పర్ఫామ్ చేసినామంటే దానివల్ల మనకి ఫలితం వస్తుంది ఆ ఫలితం అనేది మంచి పునర్భరణ అవ్వాలి ఇంకా ఎందులో వెనకబడినామని తెలుసుకొని మంచి పునర్భరణ అందించుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయాలి ఆ విధంగా మన తప్పులు మనమే సరిదిద్దుకునేలా చూసుకోవాలి థాంక్యూ ఫర్ గివింగ్ మీ దిస్ टीचिंग चाल स्पीड अर्थम का अंदर नीचे मुझे एनकोचे आ तर कुमें टू डेस अड़ा उपया आर्वा इकड़कोचा इकड़ से सो इकट्ठे एग्जाम अभी चाल बच्चे नेलूर जिला जरिए अंतु वेरे कोचिंग सेंटर जॉइन काव जरिए अड़की इकड़की फैकल्टी चाल अर्थवंत बोधि मन को अवगाहन अगर बोधि अदे विधा इकड़ निर्वे एग्जामिनेशन सिस्टम चाला बहुत अंत डेली टेस्ट वीकली टेस्ट दाखिल एक्सप्लेनेशन क्लास एक्सप्लेनेशन इवान दाने वाल मैं देंट में वनकड़ा प्लस इकड़ मिस्टेक्स जो गवर्नमेंट एट कॉलेज नगर 2018-20 बैच ने प्रश्ने अंत एग्जाम आर्वा एम चेयर चाल मंदी की कंफ्यूजन उ अदे कंफ्यूजन बाकी अंत करोना वाल वन इयर वेस्ट फस्ट रिजल्ट एग्जाम जो कंफ्यूजन अद्वन तरह एम चेयर कंफ्यूजन తర్వాత ఏం చేయాలి ఇంకా ఆలోచిస్తున్నాము అప్పుడు ఇంకా ఏ కోచింగ్ సెంటర్ చేరాలి అంటే ఇంకా మా సీనియర్స్ చాలా మంది ఈ కోచింగ్ సెంటర్ లో చేరారు వాళ్ళు కనుక్కుంటే బాగుందని చెప్పారు సరే ఇంకా మూడో తేదీ ఇక్కడ డెమో క్లాస్ అని చెప్పారు కాబట్టి సరే మా పేరెంట్స్ వచ్చారు మా పాటు ఇంకా వచ్చి కూర్చున్నప్పుడు ఆ రోజు డెమో క్లాస్ హరిబాబు సార్ ఇచ్చారు ఇంగ్లీష్ సార్ ఇచ్చారు ఇంకా ఆ రోజు ఆ డెమో క్లాస్ కే మా పేరెంట్స్ కూడా ఇంకా డెమో క్లాస్ खचिता इकड़े चेयर आ रोज अडमिशन सर फस्ट पेरेंट्स फस्ट बच्ची तरह इकड़ चेरपच्चार अंत इकन तरह ना मुझे सीनियर्स रूस टाइम सैकड़ टाइम कोचिंग चाल भयपड़ना वालू इंका वाल मेमेसन फस्ट टाइम का डेली टेस्ट लसन चपे विधा चाल अंत एंतना सर చెప్పేది చాలా స్పష్టంగా క్లాసెస్ చెప్పడం వల్ల గాని లేకపోతే డైలీ టెస్ట్ ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్ ఇక్కడ చాలా సార్లు రివిజన్ అనేది అయిపోతుంది అంతే కాకుండా ఇక్కడ ఏమంటే ఇక్కడ వచ్చిన తర్వాత జాబ్ త్యాగాలము
ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుస్తారు. ఆ ప్రేరణకి తర్వాత డైరీ టెస్ట్కి తర్వాత గ్రాండ్ టెస్ట్కి మళ్ళీ రివిజన్స్కి ఇవంతా ఎక్కువ బాగా ప్రేరేపిస్తుంది అనమాట. ఇంకా ఎక్కువ చదవాలనేసి ఇక్కడ పోటీ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మళ్ళీ మళ్ళీ రావాలని మార్క్స్ రావాలి అనేసి చదువుతాము కాబట్టి.